కూడొచ్చిన మీకును వీడియో చూస్తున్న వారికిని యేసుక్రీస్తు నామమున వందనాలు. అపొస్తలుడైన పౌలు గారు రాసిన 2 కొరింథీ పత్రిక 13 అధ్యాయము 5 వచనము, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాను. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు పరీక్షించుకోండి. నేను విశ్వాసము గలవాడుగా ఉన్నానో లేదో తెలుసుకోవడానికి నన్ను నేను పరీక్షించుకోవాలి. విశ్వాసం గలవాడుగా ఉన్నానో లేదో తెలుసుకోవాలంటే నేనేం చేయాలి? నన్ను నేను పరీక్షించుకోవాలి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు పరీక్షించుకోండి. బైబిల్ ఏమంటుందంటే, నిన్ను నువ్వు పరీక్షించుకో. బైబులు నిన్ను నువ్వు పరీక్షించుకో అని బైబులు ప్రతి మనిషికి చెబితే, మిమ్మలను మీరు పరీక్షించుకోండి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మను మీరు శోధించుకోండి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మను మీరు చూచుకోండి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మను మీరు పరీక్షించుకోండి. ఇది చేయగలిగితే యేసుక్రీస్తు మనలో ఉన్నారో లేదో మనకు అర్థమవుతుందట. యేసుక్రీస్తు మనలో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి మిమ్మును మీరు పరీక్షించుకోండి. పరీక్షించుకుంటే యేసుక్రీస్తు ఉన్నారో లేదో మీకు అర్థమవుతుంది అని బైబిల్ చెప్పింది అని దేవుడు చెప్పారు. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే, మనలను మనం పరీక్షించుకోవడం ఆపేశాము, ఎదుటోళ్ళను పరీక్షించటం నేర్చుకున్నాం. ఈరోజు మానవ జీవితాలు ఎలా అయిపోయాయంటే, ఎలా ఉండమని దేవుడు కోరుకున్నాడో అలా లేకన్నా మరోలా మారిపోయింది. మిమ్మును మీరు పరీక్షించుకోండి అని బైబిల్ చెబితే ఎదుటోళ్ళను పరీక్షించే పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. పోనీ ఎదుటోళ్ళను పరీక్షించాం, ఎదుటోళ్ళు బాగున్నారో లేదో మనకు అర్థమైపోయింది, అక్కడతో ఆగిపోకున్నా పోనీ తర్వాత అయినా నిన్ను నువ్వు పరీక్షించుకో, అసలు నువ్వు బాగున్నావో లేదో, నువ్వు బాగున్నావో లేదో నిన్ను నువ్వు పరీక్షించుకో. ఈరోజు మనలను ఎవరూ చూడట్లేదని మనం అనుకుంటాం. బైబిల్లోకి వెళితే మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం చెక్ చేసుకోకపోయినా, మనము చూసుకోకపోయినా, మనలను చూస్తున్నవారు ఉన్నారని, అందులో మొదటివారు దేవుడని, మనము బాగున్నామో లేదో మనల్ని ఎవరు చూడట్లేదు అని మనం అనుకుంటే అది మన పొరపాటని, మనల్ని దేవుడు చూస్తున్నాడని. దేవుడితో పాటు మన చుట్టుపక్కల ఉన్నవారు కూడా మనల్ని ఒక కంట కనిపెడుతుంటారు. మన నడవడి, మన ప్రవర్తన, మన చూపు, మన వేషము,
ఇవన్నీ కూడా మనల్ని ఎవరూ చూడట్లేదు, నేనెవరికీ దొరకట్లేదు, నన్ను ఎవరూ చూడట్లేదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనలను కనిపెడుతున్నాడు. దేవుడితో పాటు మన చుట్టుపక్కల ఉన్నవారు మన గురించి తెలిసిన తర్వాత మనలను ఒక కంట కనిపెడుతుంటారు. అది మనము గుర్తుంచుకోవాలి, గమనించాలి. బైబిల్లో ఏమి రాయబడిందంటే మిమ్మను మీరు పరీక్షించుకోండి అని చెబితే, ఈరోజు మనుషుల జీవితాలు ఎలాగైపోయాయంటే వాళ్ళను వాళ్ళు పరీక్షించుకోవడం పక్కన పెట్టేశారు, ఎదుటోళ్ళను పరీక్షిస్తున్నారు. పోనీ ఎదుటోళ్ళను పరీక్షిస్తున్న వీళ్ళు ఎదుటోళ్ళను పరీక్షించిన తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసిపోయింది వీళ్ళకి. పోనీ అది అయిపోయిన తర్వాత అయినా వాళ్ళను వాళ్ళు పరీక్షించుకుంటారా, వాళ్ళను వాళ్ళు శోధించుకుంటారా, వాళ్ళను వాళ్ళు బాగున్నారో లేదో చూసుకుంటారంటే వాళ్ళను వాళ్ళు చెక్ చేసుకునే పనిలో ఉండరు. కానీ అందరినీ చెక్ చేసే పనిలో మాత్రం ఎక్కువ ఉంటారు. అందులో ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటారు, అందులోని మగవాళ్ళు ఎక్కువగా ఉంటారు. బైబిల్ ఏం చెబుతుందంటే నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎందుకు నన్ను నేను పరీక్షించుకోవాలి? నాలో విశ్వాసం ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ పరీక్ష పెట్టుకోవటం వలన, ఇది చేయటం వలన యేసుక్రీస్తు నాలో ఉన్నాడో లేదో నాకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు క్రీస్తును నమ్ముకున్న వారందరిలో ఉన్నాడో లేదో, అంటే మిమ్మను మీరు శోధించుకుంటే, నన్ను నేను శోధించుకుంటే, ప్రభువుని నమ్మిన వాళ్ళు ఎవరికి వాళ్ళు శోధించుకుంటే విశ్వాసములో ఉన్నామో, విశ్వాసము నుండి బయట ఉన్నామో, విశ్వాసములో ఉన్నామో, అవిశ్వాసములో ఉన్నామో, ఇవన్నీ మనకు తెలిసిపోతాయి అన్నమాట. మనము విశ్వాసులమా, విశ్వాస రూపములో ఉన్న పిశాసులమా, మనకు అర్థం కావాలి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో తెలుసుకోవడానికి, నన్ను నమ్ముకున్న క్రైస్తవులారా మిమ్మల్ని మీరే శోధించుకోండి, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో తెలుసుకోవడానికి మిమ్మలను మీరే చూసుకొనిడి, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మను మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మను గురించి మీరే ఎరుగుతారు. యేసుక్రీస్తు మనలో ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి ఇవి చెయ్యండి. ఈరోజు మనుషుల మధ్య ఏమొచ్చేసిందంటే ఎవరిని వారు పరీక్షించుకోవడం మానేశారు, ఎదుటోళ్ళని పరీక్షించిన వాళ్ళు ఎక్కువైపోయారు. అంతేనా? గులివిందా, దాని కింద ఉన్న మచ్చను చూసుకోదట, గులివింద దాని కింద ఉన్న మచ్చను చూసుకోదట, అందరి మచ్చల్ని చూస్తుందట. అలాగేటంటే మన మచ్చల్ని మనం చూసుకోవాలి. యేసుక్రీస్తు మనలో ఉన్నాడో లేదో మనకు తెలియాలంటే మనలను మనము పరీక్షించుకోవాలి. ఇది అవసరం. అయితే ఇప్పుడు అది జరగట్లేదు, ఇప్పుడు అది జరగట్లేదు. నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను రైట్గా ఉన్నాను, నేను పద్ధతిగా ఉన్నాను, నేను బాగున్నాను, నాకు నేనే అనేసుకుంటున్నాను. అలా ఎవరికి వాళ్ళు అనేసుకుంటున్నారు? వాళ్ళను వాళ్ళు పరీక్షించుకోవడం మానేశారు, ఆపేశారు. వాళ్ళు విశ్వాసుల అవిశ్వాసుల, భక్తుల భక్తిహీనుల, ఇలాగా తెలుసుకోవడానికి పరీక్షలు పెట్టుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటే
మీరు భక్తులో భక్తిహీనులు అర్థమైపోద్ది, మీరు విశ్వాసులో అవిశ్వాసులు అర్థమైపోద్ది అని చెప్పింది బైబిల్. చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను నాయంత భక్తిపరురాలు మరొకరు ఉండరు, నాయంత భక్తిపరుడు మరొకడు ఉండడు అని ఎవరికి వాళ్ళు అనేసుకొని వాళ్ళను వాళ్ళు పరీక్షించుకోవడం మానేసి పక్కోళ్ళను పరీక్షించటం ఎక్కువగా చేస్తారు. మీరు అది బాగా చూడండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళను వాళ్ళు పరీక్షించుకోరు, మన మీద ఒక కన్నేసి ఉంచుతారు. ఏంటి పోనీ మన మీద కన్నేసి ఉంచారు, బాగానే ఉంది, మళ్ళీ చూస్తున్నారు, ఎంతకీ వాళ్ళు చూసుకుంటుండ్రా. ప్రియమైన వారులారా, బైబిల్ ఎంత గొప్పదంటే, ఎదుటోళ్ళను పరీక్షించటం ఆపు, మొదట నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎదుటోళ్ళని పరీక్షించటం మొదట ఆపు, మొదట నిన్ను నువ్వు పరీక్షించుకో. నువ్వు పర్ఫెక్టో కాదో ఎలా కన్ఫర్మ్ చేస్తున్నావు? నేను విశ్వాసన అవిశ్వాసన నేను ఎలా కన్ఫర్మ్ చేయాలి అని అంటే, నన్ను నేను శోధించుకున్న తర్వాత, నన్ను నిన్ను చూసుకున్న తర్వాత, నన్ను నేను పరీక్షించుకున్న తర్వాత నేను పర్ఫెక్ట్ అని అప్పుడు నేను చెప్పాలి. అవన్నీ జరగట్లేదు కానీ ఎదుటి వారిని పరీక్షించే కార్యక్రమాలు మాత్రం ఎక్కువగా జరుగుతున్నాయి. బైబిల్ చాలా గొప్పది. అందరినీ పరీక్షిస్తున్న నువ్వు నిన్ను నువ్వు పరీక్షించుకో. నిన్ను నువ్వు పరీక్షించుకొని నువ్వు భ్రష్టుడు కాని ఎడల, నువ్వు భ్రష్టురాలు కాని ఎడల, యేసుక్రీస్తు నీలో ఉన్నాడన్న సంగతి నీకు అర్థమైపోద్ది, నీకు స్పష్టమైపోద్ది, నీకు తెలిసిపోతుంది. ఇలాంటి మంచి పనులు చెయ్యండి అని బైబిల్ మనుషులకు సలహా ఇస్తుంది. ఇలాంటి పనులు మనం చేయటానికి ప్రయత్నం చేద్దాం.